శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం శ్రీమాత్రే నమః. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 13/8/2023, 19/8/2023 ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం తెలుసుకుందాం. మరి ఓం శ్రీమాత్రే నమః. చంద్ర సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. మొట్టమొదట 13వ తారీఖున మిథునంలోని, 14న కర్కాటకంలోకి, 17వ తారీఖున చూస్తే సింహంలోకి, 19న కన్యలోకి వెళ్ళబోతున్నాడు. ఈ యొక్క చంద్ర సంచారం ఈ విధంగా ఉంది. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. వారఫలాలు కార్యక్రమంలో 13/8/2023, 19/8/2023 ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. అయితే ముఖ్యంగా ఇంకా కొన్ని విషయాలు చెప్పుకోవాలంటే కనుక అర్ధాష్టమ శనిదోషం యథావిధిగా ఉంది. అయితే షష్టమంలో గురు రాహువులు, అష్టమంలో గోచార చంద్రుడు, నవమంలో రవిశుక్రులు, దశమంలో చూస్తే బుధ కుజులు, ద్వాదశంలో చూస్తే కేతువు. ఏ విధంగా ఉండబోతోంది వారం అని అనుకునే ముందు ఈ యొక్క గోచార చంద్రుడు వలన మానసికమైనటువంటి ఒరుదుడుకులు రాకుండా మొట్టమొదటి మనం పెరుగన్నాన్ని కొంచెం గుప్పడుగు దానిమ్మ గింజలతో కలిపి ఎవరికైనా బీద వారికి ఇద్దరికి భోజనం దానం చెయ్యండి, పెరుగన్నం దానం చెయ్యండి. అది మొట్టమొదటి చెప్పదగిన సూచన వృశ్చిక రాశి వారికి. మానసికమైనటువంటి ఆందోళనలు మీకు వెంటనే రాకుండా ఉంటాయి, వస్తే తగ్గిపోతాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక స్థాన మార్పులు బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు అనుకున్నటువంటి స్థానాలకు వెళ్తారు. అదే విధంగా చెప్పాలంటే కనుక ఇతరులకి మంచిగానే ఇచ్చి పుచ్చుకోవడం అవన్నీ కూడా బాగానే ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఆ తర్వాత పాత్రికేయులైనా, రాజకీయంగా ఉన్నా, ఏదైనా సరే ఇచ్చి పుచ్చుకునే కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయి. వృత్తుల్లో ఉన్న కార్మికులైనా, కర్షకులైనా కొంచెము ఏమిటి అంటే కనుక స్థాన మార్పిడి కనపడుతోంది. ఉద్యోగస్తులకైతే ముఖ్యంగా తెలుస్తోంది స్థాన చలనం ఈ వారం కనపడుతోంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా ఇంకా జీవితంలో సాధించడానికి ఏదైనా సరే మన మంచికే జరుగుతుంది అనే పాజిటివ్ దృక్పథంతో ముందుకు పెడితే అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. విద్యార్థులకి పోటీ పరీక్షల యందు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందువల్ల అంటే కనుక సంతృప్తిగా రాస్తే ఆ విద్యార్థి ఆనందమైనటువంటి ముఖంతో బయటకు వస్తాడు. ఆ విధంగా ఉంటారు, చీర్ఫుల్గా ఉంటారు. ఒప్పందాలు, అగ్రిమెంట్స్ ఇలాంటివన్నీ కూడా నిర్విఘ్నంగా ఎక్సలెంట్గా పూర్తి చేస్తారు ఈ వారం. అందువల్ల యాతావాత చెప్పేది ఏమిటంటే ఈ వారం కాస్త ఇంచుమించు 90% చాలా బాగుందని చెప్పచ్చు. అందువలన మీరు మంచి పరిస్థితులకి, సంతోషానికి, ఆనందానికి, సంతృప్తికి పెద్ద పీట వేసినటువంటి వారంగా ఈ వారం భావించవచ్చు. అందువల్ల వృశ్చిక రాశి వారు చిన్న చిన్న అంటే ఏమిటి, చిన్న చిన్న అడ్డంకులను అధిగమించడానికి గాను శనీశ్వరునికి నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం, తమ్ నమామి శనిచ్చరం, శనివారం నాడు తప్పకుండా మానకుండా పేదవారికి అన్నదానం చెయ్యండి. ఆ చేసినట్లయితే అన్ని విధాలా మీకు యోగదాయకంగా మారిపోతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామికి మల్లెపూల మాల సమర్పించండి, జాజి పూల మాల సమర్పించండి. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. భగవంతుడి దయ వల్ల, అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మనకి 100,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. అది కూడా మీ అందరికీ ఆనందాన్ని పంచడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇంకా అందరూ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అభివృద్ధి పదాన్ని ముందుకు పెడదాం మనం. ఇంకా మంచి విషయాలు చెప్పుకుందాం. జాతక పొంతన్లు, తర్వాత జాతకంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా సరే వివాహం, విద్య, తర్వాత విదేశీయానం ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. తర్వాత కుంభ వివాహాలు, కదలి వివాహాలు వీటి గురించి కూడా సంప్రదించవచ్చు. మీరు 9866-0444-39 డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి, మీ పేరు కూడా పెట్టండి. ఇంకేమైనా కోరికలు ఉంటే అవి కూడా క్లారిటీగా చెప్పండి. డెఫినెట్గా నేను అవన్నీ కూడా చూడటం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా గమనించి నాకు కాల్ చేయండి తప్పనిసరిగా. తర్వాత వివాహానికి సంబంధించినటువంటి 16 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్నాము. అందుకని దాని నిమిత్తం ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉంటే బంధువులు కానీ, మిత్రులు కానీ, మీ ఇంట్లో మీ పిల్లలైనా సరే నన్ను సంప్రదించవచ్చు. అన్ని వర్ణాలు ఆహ్వానితులే. తర్వాత హిందువులైతే చాలు. ఓం శ్రీమాత్రే నమః.